हाय अंडी, वेलकम बैक टू वरलक्ष्मी किचन एंड व्लॉग्स। ई रोज वीडियो रेस्टोरेंट स्टाइल चिकन लॉलीपॉप्स इंट्लोने सिंपल गा ये विधंगा प्रिपेयर चेसुकोलो चूपिंचबोतुन्नानु। चिकन लॉलीपॉप्स अंटे इष्टपड़न वाळ्ळु एवरंटा चेप्पंडी। नाकैते फेवरेट स्टार्टर अंडी। एप्पुडु रेस्टोरेंट कि वेल्ला मेनू अटु तिप्पि इटु तिप्पि नेनैते फर्स्ट इवे आर्डर पेडतानंडी। सो लेट चेयकुंडा प्रोसेस एंटो चूसेद्दाम। నేను ఇక్కడ 500 గ్రామ్స్ వరకు చికెన్ వింగ్లెట్స్ నీటిగా వాష్ చేసుకొని తీసుకున్నానండి। చికెన్ షాప్ కి వెళ్లి ఇలా చికెన్ వింగ్లెట్స్ కావాలంటే ఇచ్చేస్తారు। ఈ విధంగా వాష్ చేసుకున్న చికెన్ వింగ్లెట్స్ ను పైన బోన్ నుంచి కట్ చేసుకొని చికెన్ ను బోన్ నుంచి కిందకి వీడియోలో చూపించిన విధంగా ఇలా కిందకి లాగాలండి। చాకు తో ఈ విధంగా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేయాలండి। ఈ విధంగా లాగిన తర్వాత ఇలా రౌండ్ గా బాల్ షేప్ లో చేసుకొని లాలీపాప్ షేప్ వచ్చే వరకు అలా కట్ చేసుకోండి। ఇప్పుడు వీటిని ఒక బౌల్ లో యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు salt, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ డార్క్ సోయా సాస్, అలానే ఒక టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్ కు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని 1 అవర్ మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టుకోండి। ఓవర్ నైట్ పెట్టుకున్నట్లయితే ఇంకా చికెన్ పీస్ అనేది సాఫ్ట్ గా జ్యూసీ గా ఉంటుందండి। ఇలా ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టుకున్న తర్వాత మూత తీసి కూలింగ్ పోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్, అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే కొద్దిగా salt, పిండికి సరిపడా salt వేసుకోండి। ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ పీసెస్ లో salt వేసుకున్నాం। అలానే ఒక ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోండి। ఎగ్ వైట్ యాడ్ చేయడం వలన చికెన్ కు కోటింగ్ అనేది బాగా పడుతుందండి। ఇలా ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పీస్ కి విధంగా కోటింగ్ బాగా పట్టేటట్టు కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీస్ ని ఇలా ఆయిల్ లో కలుపుతూ నెమ్మదిగా వేసుకోండి। ఇలా కలుపుతూ వేయడం వల్న పీస్ అనేది అడుగుకి అంటుకున్న బాగా ఫ్రై అవుతుందండి। ఇలా చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలానే వదిలేయండి। ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈసి వేసిన వెంటనే కదిపినట్లయితే చికెన్ నుంచి కోటింగ్ అనేది సెపరేట్ అయిపోతుందండి। ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత రెండు వైపు నెమ్మదిగా టర్న్ చేసుకోండి। ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ పీసెస్ అనేవి గోల్డెన్ కలర్ కు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి। ఇక్కడ నాకు 4 టు 5 మినిట్స్ పట్టిందండి। ఇలా చికెన్ పీసెస్ అనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ కు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇదే ప్రాసెస్ లో రిమైనింగ్ పీసెస్ ను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ ను ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। ఇందులో సన్నగా తరిగిన 1 టీ స్పూన్ వరకు అల్లం, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి, ఇక్కడ వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, లాలీపాప్స్ లో వెల్లుల్లి చాలా బాగుంటుంది, అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు షెజ్వాన్ సాస్ కూడా, చికెన్ లాలీపాప్స్ కు షెజ్వాన్ సాస్ అనేది కంపల్సరీ అండి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి। ఇలా 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి। ఇక్కడ షుగర్ అనేది లాలీపాప్స్ కు టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది, షుగర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ స్లరీ వేసుకోవాలండి, అంటే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి। ఇక్కడ సాస్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి। ఈ విధంగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ను కూడా యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇక్కడ మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సాస్ అనేది చికెన్ పీస్ కు బాగా కోట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి। మీకు కావాలంటే ఇలా జ్యూసీ కన్సిస్టెన్సీ లో కూడా ఆఫ్ చేసుకోవచ్చండి, లేదు డ్రైగా కావాలనుకుంటే ఇంకాస్త ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్ లో
ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ లాలీపాప్స్ రెడీ అండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఇంట్లోనే లాలీపాప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.